మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర చివరి దశలో ప్రచారంలో దూసుకుని పోతున్నారు ఇక పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఈటల ప్రచారం నిర్వహించారు శుక్రవారం హైదరాబాద్ జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని మల్కాజ్గిరి ఈటల రాజేంద్రను గెలిపించాల్సిందిగా ఓటర్లకు పిలుపునిచ్చారు భారీ ఎత్తున ధరలు వచ్చిన బీజేపీ శ్రేణులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు అంతకు ముందు ప్రచారంలో భాగంగా ఈటల రాజేంద్ర కుత్బులాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం జగదిరిగుట్టాలు నిర్వహించారు బీజేపీ విజయ సంకల్ప రోడ్ షోలో పాల్గొన్నారు మోదీ మరోసారి అయితే వచ్చిన రోడ్ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఇక రాబోయే పదమూడో తారీఖు నాడు లోక్ ఎన్నికలు ఉన్నాయని మీ అందరికి తెలుసు మళ్లీ మూడోసారి ముచ్చటిగా నరేంద్ర మోదీ గారిని ప్రధాన మంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు ఇక బిఆర్ఎస్ పార్టీ సంగతి మీకు తెలిసిందే ప్రజలు ను గద్దె దింపాలనే కోరికతోనే కేసీఆర్ ను ఓడించారు ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో వారికి ఓట్లు వేస్తే అవి వృధా అవుతాయి వారు ఎంపీలు లోక్సభకు వెళ్లి ఏమి చేయలేరు ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఓడెక్కేదాకా ఓడ మల్లప్ప ఓడ దిగినాక బోడ మల్లప్ప విధంగా ఏ రకమైన ఎన్నికలు హామీలు అమలు చేయలేదు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అది ఇప్పటి వరకు జరగలేదు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మహిళా సంఘాలకు పది లక్షల రుణం ఇస్తామన్నారు కూలీలకు ఆటో కార్మికులకు పెన్షన్ ఇస్తామన్నారు వీటిలో ఏది నెరవేరలేదు మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు మళ్ళీ ఎలా వేస్తారు అని రాహుల్ గాంధీని ప్రధాని అయితేనే ఆ హామీలు నెరవేర్చగలమని ఇప్పుడు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి రాబోయే కాలంలో మల్కాజ్గిరి రోడ్లు కావాలన్నా త్రాగునీరు డ్రైనేజ్ సిస్టమ్ ఇండస్ట్రియల్ కారిడార్ రప్పించడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను మీ పిల్లలు సర్కార్ నౌకరీలు కావాలంటే బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కరెంట్ కోతాలు మొదలయ్యాయి ట్రాన్స్ఫార్మ్లు పేలిపోతున్నాయి పంట పొలాలు ఎండిపోయాయి పాత రోజులను గుర్తు చేసే విధంగా మళ్ళీ కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది ఇక పరిపాలన వదిలేసి రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు చెప్పబోతున్నారంటూ పేదల కోసం పనిచేసే పార్టీ ఒక బీజేపీ మాత్రమే మరి ఆ పార్టీ కూడా ప్రజలకు పక్షాన పనిచేయదు మోడీ గారు ప్రధాని అయిన తర్వాత దళిత బిడ్డను రాష్ట్రపతి చేశారు ఆ తర్వాత ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిగా చేశారు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేది కేవలం మోడీ గారి పాలన మాత్రమే అంటూ ఈటల రాజేంద్ర చెప్పుకొచ్చారు నాయనమ్మా నా ఓటర్ ఐడి ఇప్పుడు నేను మైనర్ కాదు మేజర్ ఇంటికి పెద్ద మంచిగా లేకపోతే గా ఇల్లే జడిపోతుంది గానీ దేశానికి నాయకుడు మంచిగా లేకపోతే మొత్తం వ్యవస్థనే జడిపోతది మనం తెలిసి తెలిసి కండ్లను పోల్చుకోం కదా మోదీ చేసిన అభివృద్ధి నువ్ వేసే కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తు నిర్ణయిస్తుంది బిడ్డా మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండే ప్రతి పథకం అందరికి చేరుతుంది మోదీ ప్రధానిగా ఉండుడు మనకు అవసరం బిడ్డాకున్నది ఆయన ఆయనకున్నది మనం గుర్తుకి ఓటేదా